ఏలూరు జిల్లా నిజబిడ్డు నియోజకవర్గం చాట్రాయి మండలం చాట్రాయి గ్రామంలో వీసమ్మనే తన ఇంటి పేరును బ్రాండ్ అంబాసిడర్గా మార్చుకుని వస్త్ర వ్యాపార రంగంలో తిరుగులేని మనిషిగా ఎదుగుతూ తక్కువ లాభాలతో ఎక్కువ వ్యాపారం అనే కాన్సెప్ట్తో లాభాల బాటలో ముందుకు ప్రయాణిస్తూ ఎవరితోనూ విభేదాలు లేకుండా తన కుమారులు బుల్లిబాబు మరియు ఆంజనేయులు బాబు అనే వారి సహాయ సహకారాలతో తనదైన శైలిలో దాన ధర్మాలు చేస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాలు పంచుకుంటూ సాటి వ్యాపారస్తులకు ఆదర్శంగా నిలుస్తూ ప్రజలు ఆదరాభిమానాలను చురగొంటున్న ప్రముఖ వస్త్ర వ్యాపారి శ్రీ వీసం నరసింహారావుతో మా ఎన్ టుడే న్యూస్ ప్రతినిధి గడ్డం జగన్మోహన్ రెడ్డితో స్పెషల్ ఇంటర్వ్యూ. ఏలూరు జిల్లా నూజోడు నియోజకవర్గం చాట్రాయి మండలం చాట్రాయిలో తనదైన ముద్రను వ్యాపార రంగంలో సృష్టించి వీసం అనే ఒక బ్రాండును క్రియేట్ చేసుకొని వ్యాపార రంగంలో తన యొక్క శైలిని ప్రదర్శిస్తూ లాభాల బాటలు నడుస్తున్న శ్రీ వీసం నరసింహరావు గారిని ఈరోజు కలవడం జరిగింది. నమస్కారం నరసింహరావు గారు. నమస్కారం రెడ్డి గారు. సార్, మీరు స్వస్థలం ఎక్కడ, ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చదువుకున్నారు, మీ యొక్క వ్యాపార అనుభవాలను మాకు తెలియజేయండి. మేము నిండిగా మండలం ఐదవరం గ్రామం నుంచి వచ్చామండి. వ్యాపారం నిమిత్తం వచ్చాం. వ్యాపారం చేసుకుంటూ ఇక్కడ షాప్ పెట్టుకున్నాం. దానివల్ల అనేక డెవలప్ మార్గాలు దొరికినాయి. ఊళ్ళు కూడా మంచి మంచి గ్రామాలు దగ్గర అవడంలో రైతులతో మంచి పరిచయాలు ఏర్పడి మంచిగా చక్కగా వ్యాపారం చేసుకుంటూ అందరితో కలిసిమెలిసి ఉండి మంచి వ్యాపార అభివృద్ధిగా అనేక రకాలుగా ప్రజలకు అనుకూలంగా ఉంటూ చేసుకుంటూ మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ నడుపుకొస్తున్నాను. తల్లిదండ్రుల యొక్క నేపథ్యం కానీ మీ అంతకుముందు మీరు చదువుకున్న విషయాలను కొంచెం తెలియజేయండి. నేను దోపిచర్ల అనే స్కూల్లో చదివాను. జిల్లా పరిషత్ స్కూల్లో చదివాను. ఒకటో తరగతి కాడ నుంచి ఎస్ఎల్సీ వరకు అక్కడ చదివాను. కొన్నాళ్ళ పాటు ఉద్యోగం చేశాను. ఉద్యోగం వల్ల కూడా కలిసి రాకపోవడంలో మళ్ళీ దీని బట్టల వ్యాపారంలోకి మా తాతల నాటు బట్టల వ్యాపారంలోకి వచ్చాం. వచ్చి చేయవలసి వచ్చింది. దాన్నే నమ్ముకొని చేయటంలో వాళ్ళంత డెవలప్ అవడం కారణం కూడా మా వ్యాపారమే మమ్మల్ని ఇది చేసింది. మీరు పేదవారికి మీ యొక్క రీతిలో సహాయం చేస్తారని చెప్పేసి విన్నాను, దాని గురించి ఏమైనా వివరించగలరా? పేదవారికి ప్రతి సంవత్సరానికి ఒకసారి వికలాంగులు, వృద్ధులు, అనాథలకి ప్రత్యేకంగా వాళ్ళకి బట్టలు ఇవ్వటం, భోజనాలు పెట్టడం, చేయటం అనే కార్యక్రమాలు చేస్తున్నామండి. హై స్కూల్లో గది కూడా కట్టించాను. ఆ రోజుల్లోనే గది చేశాను. తర్వాత చెక్కబళ్ళని అనేక రకాల కార్యక్రమాలు, పిల్లలకి భోజనాలు ఉండి పెట్టడం చేయటం అనే కార్యక్రమాలు చేసాం. చాలామందికి చాలా రకాలుగా ప్రతి సంవత్సరం వస్త్రదానం చేస్తుంటాం. లేని పిల్లలకి ఆయా స్కూల్లో లేని విద్యార్థులకి ప్రతి సంవత్సరం 50 మంది పిల్లలకి, అనాథ పిల్లలకు బట్టలు ఇవ్వటం, అటువంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నామండి. తర్వాత చనిపోయిన వాళ్ళకి కూడా ఒక 2 మీటర్ల సైన్ క్లాత్, 200 రూపాయల క్యాష్, ప్రతి 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. దాని గురించి కాదు, దేవాలయాలకి అయితే శంకుస్థాపన చాలా చేసాం ఇదిగా చేసామని ఇంక చేయవలసినవి కూడా ఎన్నో ఉన్నాయి. అదండి, తక్కువ లాభాలతో ఎక్కువ వ్యాపారం అనే కాన్సెప్ట్ ద్వారా మీరు ఈ వ్యాపారం చేస్తున్నారని విన్నాను. దానికి సంబంధించిన వివరాలని కొంచెం క్లుప్తంగా తెలియజేయండి సార్. నిజమేనండి, అట్లా ఎక్కువ లాభాలు ఆశపడకుండా కొంత స్వల్ప లాభంతో ఇతర ఖరీదులు ఢిల్లీ, బొంబాయి, సూరత్ అన్ని చోట్లకి వెళ్ళి తక్కువ ఖరీదు క్యాష్ పెట్టి కొనుక్కోవటం, ఇక్కడ క్యాష్ తగ్గించి అమ్మేయటం, అట్లా వ్యాపారం బాగా డెవలప్ చేసాం. దాంతో అప్పులు ఇప్పులు లేకుండా క్యాష్ వ్యాపారం చేసుకుంటూ పేద ప్రజలకి ఎవరికైనా పెళ్ళిళ్ళు గిళ్ళు అటువంటి వాడు చేసేటప్పుడు వాళ్ళకు కూడా సగం డిస్కౌంట్ ఇచ్చి అట్లా చాలా ఉపయోగపడేవాళ్ళం. దాంతో మరి వ్యాపారం దివ్యంగా బ్రహ్మాండంగా ఎదుగుదల వచ్చింది. మీరు ఈ మండలంలో ఉన్నటువంటి పేద ప్రజలకు మీకు సంబంధించి కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు, అలాగనే దైవ కార్యక్రమాల్లో కూడా మీరు పాలు పంచుకుంటారనే విషయం తెలిసి అడుగుతున్నాను. దీని గురించి మీ యొక్క వివరణ తెలియజేయండి. ఈ మండలంలో పేద ప్రజలకి చాలా కార్యక్రమాలు చేసామండి. తర్వాత అనాథలు, తర్వాత విసంతులు, వృద్ధులు అటువంటి వాళ్ళకి ప్రతి సంవత్సరం ఇంటి తీసుకొచ్చి భోజనాలు పెట్టి బట్టలు ఇవ్వటం, 400 మంది 500 మంది ఇవ్వటం, అట్లనే అనాథమైన పిల్లలకి ప్రతి సంవత్సరం 50 జతలు బట్టలు ఇవ్వటం, అట్లా ప్రతి సంవత్సరం 34 సంవత్సరాలు ఆ విధంగా చేసుకుంటూ వస్తున్నాం. 10th క్లాస్ పిల్లలకి భోజనాలు లేకపోతే భోజనాలు మేమే వండించి పంపిస్తున్నాం. పరీక్షలు రాయడానికి వచ్చినప్పుడు
అది కూడా ఒక కార్యక్రమంగా తీసుకున్నాం. తర్వాత స్కూల్లో బెంచీలు లేకపోతే 50 బెంచీలు తయారు చేసి ఇచ్చేవట్ల అట్లా ఎన్నో ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటూ దైవ కార్యక్రమాలు కూడా తీసుకుంటూ వస్తున్నాం. దేవాలయంలో శివాలయంలో ఆంజనేయ స్వామి ప్రత్యక్ష చేసాం. అయ్యప్ప స్వామి గుళ్ళో 111,000 రూపాయలు అన్నదానానికి ఇచ్చాం, 100,000 రూపాయలు గుడికి ఇచ్చాం. అట్లా దేవానికి కూడా అనేక రకాలుగా చేసుకుంటూ వస్తున్నాం. తర్వాత ఆంజనేయ స్వామి ప్రత్యక్ష చేశారు చేట్రాయలు, దానికి 150,000 రూపాయలు ఇచ్చి కలర్స్ అన్నీ వేయించాం. జనార్దన వరలో రామాలయం కడుతుంటే 100,000 ఒక దానికి సందా ఇచ్చాం. ఇంకా తయారు కాలేదు, వారం రోజుల్లో నెలలో తయారవుద్ది, దానికి కూడా చేసాం. ఆర్లపేటలో అట్లా చాలా గ్రామాల్లో చాలా కార్యక్రమాలు చేసాం. దాని గురించి దైవానికి సంబంధించినటువంటి కొన్ని బోర్డులో కూడా ఇతర బోర్డులో కూడా ప్రతిష్ట చేసాం. రామాలయం ప్రతిష్ట చేసాం, రాముడికి ఎన్నో రకాలుగా చేసాం, శివుడికి చేసాం, అమ్మవారికి చేసాం. జనార్దన శివాలయంలో అమ్మవారు కూడా ప్రతిష్ట చేసాం. చాలా చోట ప్రతిష్ట చేసి అట్లా దైవానికి సంబంధించిన కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉన్నాం. మీరు ఇతరత్ర సామాజిక కార్యక్రమాల్లో ఏమన్నా పాల్గొంటారండి? చాలా కార్యక్రమాలు లైఫ్లో పెట్టి ఇది సంవత్సరాలు పడుతుంది సార్. నిజం 2 సంవత్సరాలు దాంట్లో ప్రత్యేకంగా ఉన్నాను. దాని గురించి కల్లాపరేషన్ అందరికి కల్లాపరేషన్ నిధులు తీసుకెళ్ళి ఆపరేషన్ చేసి దాని గురించి అట్లా చాలా ఖర్చు పెట్టాం. తర్వాత ఆర్ట్ డాక్టర్ గారు గోపాలకృష్ణ గోఖలే గారిని చేటా తీసుకొచ్చి క్యాంపు ద్వారా 2 లక్షలు ఖర్చు పెట్టి 30 మంది డాక్టర్లు వచ్చారు. 5 ఆపరేషన్లు చేయించాం. 400 మంది పేషెంట్లకి మందులు వేయించాం. వాళ్ళు ఎంతో సంతోషపడ్డారు. మీ కార్యక్రమాన్ని మీ ఇతరులు చూడలేదండి, మీరే చేయించారని సంతోషపడ్డారు. వాళ్ళ బట్ల సిస్టర్లు 6 సిస్టర్లు వచ్చారు, వాళ్ళు కూడా ఎంతో ఆశ్చర్యపోయారు. ఇక్కడ సాటరే మండలం ఎంత ఇదిగా ఉన్నారు, ఎంత చేశారని సంతోషపడి వాళ్ళు ఎంతో అభినందించారు. వాళ్ళందరూ బట్టలు పెట్టి చేసి చేసుకున్నారు. అటువంటి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి చేయడానికి. ఉల్లిపేటలు చేస్తూనే ఉంటాను. తన శివాలయంలో 7 సంవత్సరాలుగా ప్రత్యేకంగా చేశారు. తర్వాత అయ్యప్పలు 2 సంవత్సరాలు ప్రత్యేకంగా చేశారు. దానికి 100 రూపాయలు కానీ 100 రూపాయలు కానీ ఆంజనేయ స్వామి గుడి గారికి ఇచ్చాం. వేరే ఆంజనేయ స్వామి విగ్రహానికి కూడా తీసాం. తర్వాత ఆర్లపేట ధ్వజస్తంభానికి 150,000 పెట్టి ధ్వజస్తంభాన్ని ఇచ్చాం. అటువంటి కార్యక్రమాలు ఎన్నో ఇచ్చాం. కొల్లూరు దగ్గర కోడూరులో రామాలయాన్ని ప్రతిష్ట చేసి అక్కడ పెద్ద గుడి కట్టించాం. అక్కడ నందిగాం దగ్గర రైతువరంలో గుడి నిమిత్తం ఉత్సవ విగ్రహాలని అవన్నీ ఇచ్చి 10 సంవత్సరం ఇక్కడి నుంచి కాపుడా బియ్యం కూడా పంపిస్తూ ఉంటాం. దాంతో మా దేశం పురానికి మంచి పేరు వచ్చింది. అక్కడ కూడా అంతమంది రైతులు ఉన్నారు కానీ ఆ విధంగా చేసుకుంటూ వస్తున్నాం. అటువంటి భవిష్యత్తులో అటువంటి కార్యక్రమాలు చేద్దామని ఉంటే చేస్తే అటువంటి ఇటువంటి కార్యక్రమాలు చేస్తారు. ఆమెలేషన్ అండి. మీరు ఇంకా భవిష్యత్తులో ఇంకెటువంటి కార్యక్రమాలు చేయాలన్న ఉద్దేశం ఉంది? మీ లైఫ్ యాంబిషన్ అనేది ఏమన్నా ఉన్నదా? ఉందండి, ఎంతసేపు పేద ప్రజలకి చేద్దామని ఉంది. దేవాలయాలకి దేవస్థానాలకి ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు చేద్దామని ఉంది. అన్నదానాలు కానివ్వండి, తర్వాత ధ్వజస్తంభాలు కానివ్వండి, చాలా దేవస్థానానికి సంబంధించినటువంటి విషయాలు చేద్దామని ఉంది. ఇప్పుడు మానవ సేవయే మాతృ సేవ అంటారు కదా, ఆ ప్రక్రియలో భాగంగా మీరు ఇంకా పేద ప్రజలకు ఈ పెళ్లిళ్ళ సందర్భంలో కానీ ఇంకోటి కానీ ఇంకేమైనా ఇతరత్ర మీ కార్యక్రమాలను పెంచుకునే ఆలోచన ఏమైనా ఉందండి? పేద ప్రజలకి పెళ్ళిళ్ళు కూడా బట్టలు ఇస్తుంటాం. పెళ్ళి లేని ఆడపిల్లలకి తమ్రా చీర జాకెట్టు పసుపు కుంగాలు ఇచ్చేవాళ్ళు ఇద్దరికి. తర్వాత అబ్బాయికి కూడా తమ్రాలు ప్యాంటు షర్టు గిట్టు ఇచ్చి చేసేవాడు, జరిగికండ చేసేవాడు. బాగా ఆ కార్యక్రమం బాగా జరిగేది. ఈ మధ్యన తగ్గింది, ఎవరికాళ్ళు ధనవంతులయ్యి దాని గురించి ఎవరు ఆశపట్టలేదు, రావట్లేదు. ఈ ఎవరన్నా సరిపోతే మట్టుకు అది కంపల్సరీగా వస్తున్నారు. మనం ఆ డబ్బు అట్లా ఇస్తున్నాం. 200 రూపాయలు క్యాష్, 2 మీటర్ క్లాత్, ఇంకేదైనా ఖర్చులు కావాలంటే డబ్బులు ఇస్తున్నాం అంటే అది మట్టుకు కొనసాగుతున్నది. 15 సంవత్సరాలు జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఎన్నాలేదు, ఆ పని ఒకటి చేద్దామని ఉంది. తర్వాత స్పెషల్లో ఒక పెద్ద షెడ్యూల్ కట్టించాను, ప్రజలు ఉండడానికి చేయడానికి కర్మలు చేసుకోవడానికి. అది ఒకటి మంచి ప్లస్ పాయింట్ అయినది. తర్వాత గోపాలకృష్ణ గోఖలే గారు వచ్చినప్పుడు మెడికల్ క్యాంప్ ఒకటి పెట్టించాం. దాని గురించి చాలామంది పెద్ద పెద్ద నాయకులు వచ్చి కూడా చాలా శ్లాఘించారు, చాలా బాగున్నారు. అటువంటి దైవ కార్యక్రమాలు ఏమైనా చేయాలనే ఆలోచనలో ఉన్నారని చెప్పేసి విన్నాను, వాటి గురించి కొంచెం తెలియజేయండి. మా శాత్రాయ గ్రామంలో ముత్యాలం సరిగ్గా గుళ్ళేదండి, 2 గుడ్డునాయి ఒకటి లేదు. ఆ ప్రజలందరూ వచ్చి మీరు ఆ పని సహకరించండి, మేమంతా సహకరిస్తాం, దాన్ని బట్టి మీరు ఆ గుడి కట్టించండి అని అడుగుతున్నారు.
దాని నిమిత్తం బుళ్ళు పెద్దలందరూ ఆలోచించారు. ఎలా ఉంటే మీకు ముందు ఉండడం వెనకాల ముందు మీరు చేస్తామని అందరూ అన్నారు. రామపేద ప్రసాద్ బాబు అడిగారు, ఆయన కూడా వేస్తున్నారు. దాంతో రెండు కట్టిద్దామనే ఉద్దేశంతో ఉన్నాను. దానికి అందరూ సహకరించి నాకు కృషి చేసి ముందు అది రాశి నెరవేరుద్ది. నాకు ఈ రాశ్యం కూడా అదే దైవ కార్యక్రమాలు కూడా సామాజిక కార్యక్రమాలతో పాటుగా దైవ కార్యక్రమాలు కూడా చేయాలన్న ఆలోచన మీకు ఉంది. సామాజిక కార్యక్రమాలతో పాటు దైవ కార్యక్రమాలు చేయాలనుకుంటే ఏంటంటే అటువంటి వచ్చి మళ్ళీ అవకాశం ఉంటే లేస్తాం. ఇది మట్టి ముఖ్యంగా జనవరి జనవరి కానీ వేరే ముఖ్యాలు అది అందరూ కూడా చేయమన్నారు. దానికి ప్రజలందరూ సహకారంగా తిరుగుతున్నారు. మీరు లాగడ రాజకీయాల్లోకి వచ్చారనే మాట ఉంటున్నాను. భవిష్యత్తులో ప్రత్యక్ష రాజకీయాల్లో కానీ పరోక్ష రాజకీయాల్లో కానీ వచ్చే ఆలోచన ఏమైనా ఉందా? లోపల రాజకీయాల్లో వెళ్ళానండి. వెళ్ళి పోటీ కూడా చేశాను. పోటీ చేస్తే నాకు ఇల్లు కూడా పొడిచారు. ఇల్లు కూడా పొడిచేటప్పుడు చాలా నష్టం వాళ్ళు అర్థం చేశారు. దానివల్ల ప్రజల మధ్యకు దగ్గర కొద్ది ఓట్ల తేడాతోనే 39 ఓట్లతోనే పోయింది. దాని గురించి కూడా నాకు ఇబ్బంది లేదు. అయితే డబ్బులు తీసుకుని కూడా మన మీద ఇటువంటి ఇల్లు కూడా పడుతుంది నాకు నచ్చలేదు. అటువంటి దాని మీద రాజకీయాలతో నాకు ఎదుర్కొ పుట్టింది. మా అబ్బాయిలు కనుక మా మనవాళ్ళు కనుక వెళ్ళే ఉద్దేశం ఉంటే మటుకి వాళ్ళు కోఆపరేట్ చేస్తారు. అది మీ బాబులకి వాళ్ళు కనుక రాజకీయంలోకి వెళ్ళాలనే ఆలోచన ఉంది. మీ సహకారం కావాలంటే మీ యొక్క తోడ్పాటు అన్ని విధాలుగా ఉంటుందని అన్ని విధాలు తోడ్పాటు మా అబ్బాయిలు కానీ మనవాళ్ళు కానీ ఎవరైనా సరే దాని తల్లే వాళ్ళు కోరుకుంటే వెళ్తారు. మనం సపోర్ట్ చేసి మనం దాన్ని చేస్తాం. ఓకే, ధన్యవాదాలండి. ధన్యవాదాలు.